हाई व्यूवर्स वेलकम टू अवर चैनल निर्मला कुकिंग एंड एंटरटेनमेंट इवाला मनम नेर्चुकोबोये रेसिपी चिंतपंडु तो पुलिहोर पुलुसु एला तयार चेयालो नेर्चुकुंदाम। पुलुसु पुलिहोरानी नेनु चूपिंचिन विधंगा मीरु प्रिपेर चेसुकुन्नट्लयिते 15 रोजुल पाटु निल्व उंटुंदी। गुमगुमलाडुतू नोरूरिंचे पुलुसु पुलिहोरानी एला तयार चेयालो नेर्चुकुंदाम। तयारु चेसे विधानम मुंदुगा ఒక గిన్నె తీసుకొని పులిహోర పులుసు తయారు చేయడానికి కావాల్సినంత చింతపండుని తీసుకొని చింతపండుని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా కడిగి నీటిని వడకట్టుకొని చింతపండులో తగినంత వాటర్ని యాడ్ చేసుకొని అంటే చింతపండు నీటిలో మునిగేంత వరకు నీటిని పోసుకొని చింతపండుని 10 నుంచి 15 నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకోవాలి। ఒకవేళ మీకు టైం లేకపోయినట్లయితే వేడి చేసిన నీటిని చింతపండులో పోసి ఒక 10 నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకుంటే సరిపోతుంది। పులిహోర పులుసుకి కావాల్సిన పొడులని తయారు చేసుకుందాం। స్టవ్ పై pan పెట్టి 1.5 టీస్పూన్ జీలకర్ర 1 టీస్పూన్ మెంతులు 1/2 టీస్పూన్ సన్న ఆవాలు వేసుకొని స్టవ్ ను సిమ్ లోనే పెట్టి వీటన్నింటిని దోరగా వేయించుకోవాలి। ఈ మూడింటిని దోరగా వేయించుకున్నాక ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక మెత్తని పొడిలా తయారు చేసి పెట్టుకోవాలి। మళ్ళీ ఇదే pan లో 1/2 కప్పు నువ్వులను వేసి నువ్వులను కూడా దోరగా వేయించుకోవాలి। నువ్వులను కూడా సిమ్ లోన పెట్టి నువ్వులు చిటపటలాడేంత వరకు నువ్వులను వేయించుకొని ఒక ప్లేట్ లోకి నువ్వులను తీసుకుందాం। వీటిని కూడా పూర్తిగా చల్లారాక మెత్తని పొడిలా పట్టుకొని పెట్టుకోవాలి। నువ్వుల పొడిని సెపరేట్ గా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మెంతులు మరియు జీలకర్ర గ్రైండ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి గుజ్జుని సెపరేట్ చేసి చిక్కటి పులుసుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। చింతపండు నానేసేటప్పుడు ఎక్కువ వాటర్ని యాడ్ చేయడం వల్ల పులుసు పల్చగా అయ్యి మరిగించడానికి ఎక్కువ సమయం పడుతుంది। ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు పసుపు వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఇసికి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో పోసుకొని స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చింతపండు రసాన్ని 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి। చింతపండు రసం కొద్దిగా చిక్కగా అయ్యాక ఇందులోనే 4 లేదా 5 ఎండుమిర్చి కూడా వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి। మధ్య మధ్యలో పులుసు అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి। ఇందులోనే 2-3 కరివేపాకు రెమ్మలు కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు పులుసుని మరిగించుకోవాలి। పులుసుని ఈ విధంగా మరిగించుకున్నాక అంటే పులుసు ఈ విధంగా చిక్కబడ్డాక ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు పులుసుని మరిగించుకుందాం। 2 నిమిషాల తర్వాత ఇందులోనే ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా ఈ పులుసులో వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు పులుసుని మరిగించుకోవాలి। పులుసుని మరిగించుకునేటప్పుడు స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। చివరగా రుచికి సరిపడినంత salt ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు పులుసుని మరిగించుకొని ఒక నిమిషం తర్వాత చూస్తే పులుసు చిక్కగా అయ్యింది। ఈ విధంగా చిక్కగా అయినాక పులుసుని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాం। ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ పై pan పెట్టి 1 కప్పు ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కప్పు వేరుశనగ వేసుకొని స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేరుశనగని లైట్ గా వేయించుకోవాలి। కొద్దిగా వేయించుకున్నాక ఇందులోనే 1/2 కప్పు శనగపప్పును కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ సన్న ఆవాలు వేసి ఈ మూడింటిని కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి। ఈ విధంగా వేయించుకున్నాక ఇందులోనే 4-5 ఎండుమిర్చి 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని మరొక నిమిషం పాటు వీటిని దోరగా వేయించుకోవాలి। ఈ విధంగా వేయించుకున్నాక 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని
ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పులుసులో వేయడానికి కావాల్సిన పోపు రెడీ. ఈ విధంగా తయారు చేసుకున్న పోపుని మనం ముందుగా మరిగించి పెట్టుకున్న చింతపండు పులుసులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పులిహోర పులుసు ఎలా తయారు చేయాలో చూసారు కదండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పులిహోర పులుసు పూర్తిగా చల్లారాక ప్లాస్టిక్ బాక్స్లోకి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. పులిహోర చేసుకోవడానికి రైస్ని మరీ మెత్తగా వండుకోకుండా వీడియోలో చూపించిన విధంగా పొడి పొడిగా ఉండేలాగా రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న గిన్నెలో కొద్దిగా ఆయిల్ని తీసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని పూర్తిగా చల్లారాక పసుపు నూనెని అన్నంలో వేసుకొని పసుపు నూనె మొత్తం అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. రైస్ని ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులిహోర పులుసును అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు పులుసు మొత్తం అన్నంకి పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. పులిహోర పులుసు ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ విధంగా పులుసుని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు రైస్లోకి పులుసుని వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతోటి పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఈ పులిహోర పులుసును తయారు చేసుకొని తీసుకువెళ్ళినట్లయితే రోజు తినే రైస్ కంటే ఒక ముద్ద ఎక్కువగా తినవచ్చు. గుమగుమలాడుతూ చూస్తుంటూనే నోరూరించే పులిహోర పులుసుని ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.